పేదరికంలో అష్ట కష్టాలు పడుతున్న రామయ్యంపేటకు చెందిన వస్త్రయ్య కుటుంబాన్ని ఆదుకున్నారు బీడీఎల్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్. ఈ రోజు వస్త్రయ్య కుటుంబానికి 25,000 నగదును సిద్దిపేటకు చెందిన ప్రముఖ వ్యాపారి చక్రధర్ ఇవ్వగా ఆ నగదును బీడీఎల్ విన్నర్ ఫౌండేషన్ అధ్యక్షులు రఘు వస్త్రయ్య కుటుంబానికి అందజేశారు. 25,000 రూపాయలు 25,000 ఇంటి సామానును సహాయంగా అందించారు. ఆ కుటుంబంలోని 6 చిన్నపిల్లలకు ఉన్నత విద్యను అందించడానికి తాము కృషి చేస్తామని రఘు తెలిపారు. వసరయ్య లక్ష్మీ కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు 6 పిల్లల్లో 5 అమ్మాయిలతో ఉన్నారు. ఒక బాబు మొట్టమొదటి బాబు పుట్టిన తర్వాత వరుసగా 5 అమ్మాయిలు ఒక పెద్ద కుటుంబంలా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే రోజువారీగా ఇక్కడ రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు శిల్పం చెక్కుంటూ వాళ్ళు జీవించే విధానము రోజువారీగా కూలి పని చేసుకునే విధానంలో వసరయ్యకి యాక్సిడెంట్లో చెయ్యి ప్రాబ్లం రావటము తర్వాత లక్ష్మి గారికి కూడా ఓవర్ బ్లీడింగ్ తోటి హాస్పిటల్ పాలవటము కోటిలో ప్రసూతి హాస్పిటల్లో జాయిన్ అవటము ఇవన్నీ కూడా మనము పత్రికల్లో చూసాము. ఈ నేపథ్యంలో మేము బీడీఎల్ నుంచి ఎంప్లాయ్ తరపుగా బీడీఎల్ విన్నర్స్ ఫౌండేషన్గా మేము ఇక్కడ రామాయంపేట వచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి బట్టలు అన్నీ కూడా నిత్యావసరాన్ని ఆ టైంలో అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీ గంధగోని చక్రధర్ గారు 25,000 రూపాయలని ఈ కుటుంబానికి అందించమని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలో అయితే సమయానుకూలంగా మేము అందుబాటులో లేకపోవడం వల్ల ఈ రోజున వాళ్ళకి 25,000 రూపాయలని క్యాష్ రూపంగా ఇవ్వడం జరిగింది. అలానే దాదాపుగా ఇంకొక 20,000 రూపాయల సరుకులు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి పిల్లలందరికీ కావాల్సినటువంటి నూతన వస్త్రాలు దాంతోపాటుగా ఒక 4 నెలలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులతో పాటుగా ఇంట్లో కావాల్సినటువంటి వంట పాత్రలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈరోజు దాదాపు ఒక 20-25 వేల రూపాయల సరుకులు అనేది తీసుకొని ఇక్కడ ఇవ్వడం జరిగింది.